అందరికి దండాలు. లో నేను మీ లాట్కా నారి, వెల్కమ్ టు రింగులో వార్తలు. అబ్బా అబ్బా, ఏం తెలివి ఏం తెలివి! ఇటువంటి తెలివి ఎవ్వరికి ఉండదు పో. అయ్యన్ మించిన పో, ఓ ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, విలేకరుల ముందుకు రాలే కానీ చెప్పదలుచుకున్న మ్యాటర్ మొత్తం ప్రజలకే చెప్పినంత పని చేసిండు. ఇంతకు గింత హుషారున్న లీడర్ ఎవరన్నా కదా మీ ఆలోచన? అదే గాయనే ఇప్పటికే మీకు అర్థం కావాలి. అదే మన ఫ్యూచర్ సీఎం కేటీఆర్ గురించే గీ వాడతంత. ఆయనకు ఇంటర్ బోర్డును భ్రష్టు పట్టించిన గ్లోబరీనాకు లింక్ ఉన్నదని అంతా గుసగుసలు ఆడుకుంటారు కదా, కానీ ఆయనకు మాత్రం గ్లోబరీనా అంటే ఏందో తెలియదంట. ఆ పేరే ఇన్లేదంట. గీ ముచ్చట ఆదివారం పూట జరంతసేపు కుటుంబానికి టైం కేటాయించిండో లేదో మళ్ళా ప్రజలు గుర్తుకొచ్చి వాళ్ళతోటి మాట్లాడేటందుకు ఆస్కు కేటీఆర్ కార్యక్రమంలో కలుసుకున్నాడు. గదే మన కేటీఆర్ స్పందించే ట్విట్టర్ పిట్ అన్నట్టు. ఆ ట్విట్టర్లో ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు తను చెప్పాలనుకుందని చెప్పి పడేసిండు. గ్లోబరీనా గురించి నాకేమి తెలుసు, నాకేం తెలియదు, నేను గుట్క ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు చూసి చాలా బాధపడుతున్నా అని తన బాధను కూడా ఇలాగక్కిండు బయటికి. పాపం మన కేటీఆర్ సార్కు ఎంత సున్నితమైన మనసుందో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. అవుసారు గదే ముచ్చట విలేకరుల సమావేశం పెట్టి చెప్తే గ్లోబరీనాతో ఉన్న లింక్ ఏందో చెప్పేదాకా ఏదో ఒక లింక్ పెట్టి ప్రశ్నలు అడిగేటోళ్ళు. ఇంకా ఎట్లాగున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతోని విలేకరుల సమావేశం పెట్టి కేటీఆర్ సార్ ఖండించుండు అని అందరు అనుకునేటోళ్ళు. కానీ కేటీఆర్ సార్ గట్ల ఎక్స్ పార్టీలోకి ఎందుకు అవకాశం ఇస్తాడు? అందుకనే విలేకరుల కంటే మీడియా కంటే స్పీడ్గా ప్రజలకు చెప్పాలనుకున్నది చెప్పేసి పాడేసిండు. ఇంకెట్లాగున్నా కేటీఆర్ సార్కు గ్లోబరీనా సీఈఓ రాజుకు లోపటి సంబంధాలు మస్తు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇక గదే ప్రశ్నలు విలేకరులు కూడా అడుగు, ఇక అడిగినంత మాత్రాన కేటీఆర్ సార్ గుట్కీలు మింగు. ఇంక గందుకనే గా ఛాన్స్ ఇవ్వకుండా గిట్లా చేసిన అన్నట్టు. ఇంకేముంది, ప్రధాన పత్రికలు అన్నిట్లా గ్లోబరీనా అంటే ఏందో నాకు తెలియదు అనే స్టేట్మెంట్ రానే వచ్చే సార్ మీద మరక పడక ముందే కడిగి పారేసినాయి పత్రికలు. అంతేగా మరి ఫ్యూచర్ సీఎం అంటే గా మాత్రం హుషారు ఉండాలిలే. మరి సీఎం కావాలనుకుంటున్న కేటీఆర్ ఆయన మీద ఎట్లా మరక వడనిస్తలేడో, మన పోరగాళ్ళు కూడా రిమార్కు లేకుండా చదువు కంప్లీట్ చేసుకోవాలని ఉండదా? కానీ ఇంటర్ బోర్డు చేసిన ఉద్ధారకానికి 20 మంది పోరల పానం పోయింది, లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరిగింది కదా. ఇంకా చేతులు దులుపుకున్న కేటీఆర్ సారు గ్లోబరీనాకు నాకు సంబంధమే లేదని చెప్పిండు కదా, గట్నే గిట్ల నష్టం జరిగిన విద్యార్థులకు ఆ నష్టాన్ని ఎట్లా ఊడుస్తారో ఫ్యూచర్ సీఎం కేటీఆర్ సార్ సెలవిస్తే మంచి ఉండేదని గీ జోలు ఎరుకైన అందరి ప్రశ్న. సుశీర్రా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం, మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.